రోజుకి ఆయన నుంచి 15 నుంచి 20 ప్రెస్ నోట్లు వస్తాయి. స్వయంగా ఆయనే రాస్తాడు ప్రెస్ నోట్ కూడా, రాసి సంతకం పెట్టి పంపిస్తాడు. ఏంటి ఈ సందులో ఆయన ఎమ్మెల్యే, కార్పొరేషన్ కూడా వాళ్లే ఉంది, గెలిచింది. కానీ ఏ సందులో ఏ వీధి దీపం వెలగట్లేదు. దగ్గర నుంచి ప్రతిదీ పేపర్కే పంపిస్తాడు. పేపర్లో ఏంటి అదొక ఇది. అట్లాగే వీళ్ళందరూ కాన్సెప్ట్ ఏమి నడుస్తుంది, జగన్ అవినీతి ఇప్పటిదే కాదు, ఇప్పుడు ఇష్యూస్ని ఏం చేస్తున్నారు, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్టీసీ బస్సు ఎక్కింది, దానికి జగన్ నీ వల్లనే ఇదంతా, ఎవరో ఒక వాలంటీర్ అమ్మాయి అక్కడ ఉన్న ఎంపీటీసీతో గొడవ ఏదో జరిగింది, దానికి జగన్ ఇదంతా నీ వల్లనే. అంటే ఎక్కడ ఏదన్నా యాక్సిడెంట్ జరిగినా, మర్డర్ జరిగినా జగన్ నీ వల్లే అనే రూట్లో, అంటే మామూలు లోకల్ స్ట్రింగర్ రాసే వార్తకు కూడా ఆ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్తుందేమో లోకేష్. జగన్ అవినీతి పరుడు అనేది పవన్ కళ్యాణ్ బాబు అంటున్నారు, అంటం వరకు బాగానే ఉంది. పాత కేసుల్నే టచ్ చేస్తూ వాళ్ళ ప్రచారం అంతా సాగింది. అవినీతి పరుడైనటువంటి వ్యక్తి కాబట్టినే నేను అతనికి సపోర్ట్ చేయట్లేదు, చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నాను అనేది పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు నేను నిప్పుని 40 ఏళ్లలో నన్ను ఎవడు ముట్టుకోలేబడి, అదే ఇతనైతే 16 నెలలు